రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం నూతన మత్స్య విధానం పేరుతో తీసుకొచ్చిన ఆక్వా జోన్ వ్యవస్థ ఆక్వా రైతులకు అప్పటి వరకు అందుతున్న విద్యుత్ సబ్సిడీని దూరం చేసింది. గతంలో ఎలాంటి భూములైనా కేటగిరీ 5 కింద విద్యుత్ సబ్సిడీ ఇస్తుండగా నూతన మత్స్య విధానంతో ఏడబ్ల్యూడి భూములు, పారంబోకు భూములు, అనాధీన భూములు, అసైన్మెంట్ భూముల్లో తవ్విన రొయ్యల చెరువులకు విద్యుత్ సబ్సిడీ అందకుండా పోయింది. తీర ప్రాంత గ్రామాలను ఆక్వా జోన్లలో చేర్చకపోవడంతో వేలాది ఎకరాల్లో రొయ్యలు, చేపల చెరువులకు సబ్సిడీ లేకుండా పోయింది. ఉదాహరణకు నాగాయలంక మండలం కమ్మనమోల రెవెన్యూ పరిధిలో దాదాపు 3500 ఎకరాల్లో రొయ్యల సాగు జరుగుతూ ఉండగా నూతన మత్స్య విధానంలో ఈ రెవెన్యూ పరిధిని నాన్ ఆక్వా జోన్లో పెట్టడంతో విద్యుత్ బిల్లులు తడిసి మోపెడవుతున్నాయి. ఏటిమోగా రెవెన్యూ పరిధి ఆక్వా జోన్లో ఉండగా అక్కడ సాగయ్యే చెరువుల్లో అత్యధిక భాగం ఏడబ్ల్యూడి భూములు, అసైన్మెంట్ భూములు కావడంతో ఉన్న 95 విద్యుత్ మీటర్లలో కేవలం 10 మీటర్లకు మాత్రమే విద్యుత్ సబ్సిడీ అందుతోంది. దీనికి తోడు 10 ఎకరాలలో పని నిబంధన పెట్టారు. దీంతో మరికొంతమంది రైతులు సబ్సిడీ పొందలేకపోతున్నారు. కృష్ణా జిల్లాలో ప్రధాన ఆక్వా పాకెట్ అయిన దివి ప్రాంతంలోని నాగాయలంక, కోడూరు, అవనిగడ్డ మండలాల్లో మొత్తం 1635 కేటగిరీ 5 కింద విద్యుత్ మీటర్లు అందగా కేవలం 797 మీటర్లకు మాత్రమే విద్యుత్ సబ్సిడీ అందుతోంది. దీంతో చాలా మంది వనామి సాగును వదిలివేస్తున్నారు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా 98,000 ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతుండగా మొత్తం 8031 విద్యుత్ మీటర్లు కేటగిరీ 5 కింద నమోదయ్యాయి. వీటిలో కేవలం 4500 విద్యుత్ మీటర్లకు మాత్రమే సబ్సిడీ అందుతుండగా సబ్సిడీ అందే రైతులకు ట్రూఅప్ ఛార్జీలు మాత్రం తప్పడం లేదు. నాగాయలంక మండలానికి చెందిన ఓ రైతుకు 50,031 రూపాయలు రాగా అందులో సబ్సిడీ కింద 13,500 మాత్రమే వచ్చాయి. పైగా ట్రూఅప్ సర్దుబాటు, ఇతర ఛార్జీలు కలుపుకుని మొత్తం 13,200 కట్టవగా కేవలం 300 రూపాయలు మాత్రమే సబ్సిడీ అందిందని సదరు రైతు వాపోతున్నాడు. జిల్లా వ్యాప్తంగా ఇదే ప్రధాన సమస్య అని రైతులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో ఆక్వా పరిశ్రమకున్న స్థానాన్ని దృష్టిలో పెట్టుకుని తాము అధికారంలోకి వస్తే గతంలో మాదిరి ఆక్వా చెరువులన్నింటికీ సబ్సిడీపై విద్యుత్ను అందిస్తామని ఇటీవల మచిలీపట్నంలో జరిగిన బహిరంగ సభలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటించడమే కాక మేనిఫెస్టోలోనూ పొందుపరుస్తామన్నారు. నెల్లూరు మొదలు శ్రీకాకుళం వరకు ఉన్న తీరం వెంబడి పెద్ద ఎత్తున సాగుతోన్న ఆక్వా పరిశ్రమకు గతంలో అందే సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తగ్గించిందో అర్థం కావడం లేదని మత్స్య విద్యుత్ శాఖ సిబ్బంది చెబుతున్నారు. అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.